ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కావు అని ఎన్నికల ప్రచార సమయంలో జగన్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పుడు సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా వెనుకడుగు వేస్తున్నారు. శ్వేతపత్రాల పేరుతో వైసీపీ నేతలపై దాడులతోనే రోజులు గడిపేసే నెపం మొత్తం జగన్ మీద నెట్టేయడానికి రెడీ అయిపోయారు. అయితే అసలు పథకాలు వస్తాయా రావా అంటే 2024-25లో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన వివిధ రకాల చెల్లింపులు రాష్ట్ర సొంత ఆదాయంలో 119.3% చేరినట్లు ఆర్థిక వ్యవహారాల నివేదికలో అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన పెన్షన్ల విధానాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో మరికొన్ని కొత్త పథకాల అమలుకు ఆర్థికంగా అవకాశం లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోవడమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు చెబుతున్నారు. జీతాలు, పెన్షన్లు, పవర్ సబ్సిడీ, పీడీఎఫ్ సబ్సిడీ, సామాజిక పెన్షన్లకు అవసరమైన నిధులను సర్దుబాటు చేయడం కూడా ప్రభుత్వానికి సవాల్గా మారిందని నివేదికలో తెలిసింది. అయితే అధికారంలోకి రాగానే చిటిక వేసేంతలో సంపద సృష్టించేస్తాం, వచ్చిన దానిలో లాభాలని సూపర్ సిక్స్ పథకాలకు ఇచ్చేస్తాం అని చెప్పారు బాబు గారు. కానీ ఇప్పుడు చూస్తే మాటలు తడబడి సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తోంది అనే వరకు వచ్చేశారు. అసలు సంపద సృష్టించేయడం చిటికలో పనేనా అంటే కాదు. ఎందుకంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ చంద్రబాబు చేతుల్లో లేదు కదా. ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అనుకున్న మేర అమలు కావాలంటే మొదట సంపద పెరగాలి. సంపద పెరగాలంటే నీటిపారుదల రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపై ఖర్చు పెట్టాలి. అలా వాటి ద్వారా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులను కూడా సంపద సృష్టిలో భాగంగా పనులు అప్పచెప్పాలి. ఇవన్నీ జరగాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఒక్కరోజులో సంపద సృష్టించేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అమరావతిని నిర్మించేస్తే సంపద పెరిగిపోతుందని సీఎం కళ్ళు కంటున్నా కూడా అది కూడా ఒక ఏడాదిలో అయిపోయే కార్యక్రమం కాదు. కనీసం 10 ఏళ్ల ప్రణాళిక ఉంటుంది. అది ఒక ప్రాసెస్. ఈ 10 ఏళ్లలో రకరకాల సంస్థలను రప్పించి వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ అయ్యే కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు కదా సూపర్ సిక్స్ కాస్త బంపర్ సక్సెస్ అయ్యేది. మరి అమలు చేయలేని హామీలను ఎన్నికల ముందు ఇచ్చేసి అధికారంలోకి రాగానే చేతులెత్తేయడం ఏంటి అనే అంశం మీద రాష్ట్రంతో పాటు దేశంలోనూ చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని జగన్ కూడా నిన్న ఆయన సమావేశంలో అడిగారు. సూపర్ సిక్స్ పథకంలో 19-59 సంవత్సరాల వయసున్న మహిళలకు 1500 నెలవారి పెన్షన్, యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3000 నెలవారి నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలున్నాయి. సూపర్ సిక్స్ కింద ఉన్న ఇతర పథకాలలో ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000, ప్రతి రైతుకు 20,000 వార్షిక ఆర్థిక సహాయం ఉన్నాయి. ఆర్థిక అవరోధాల కారణంగా 2 నెలల తర్వాత రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడతామని ఇటీవల సీఎం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు గడుస్తోంది. అసలు రాష్ట్రం ముందుకు సాగుతోందా లేక వెనక్కు వెళ్తోందా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు మాటలను బట్టి అసలు ఈ ఏడాదికి సూపర్ సిక్స్ కష్టమే ప్రజలారా, దయచేసి అడక్కండి అని నిర్మోహమాటంగా చెప్పేశారు.